ना एट मन इंटी दीपाल ना एट उ मन साधिकारता सारदुलकु बाध्यतलकु प्रतिरूपालकु तम रेक्कल कष्टंतो पिल्लल्नि पेंचुकुंटू कुटुंबालनु निलबेडुता उन्न मणिमाणिक्यालकु ई राष्ट्रंलो प्रति इंटि चरित्रनु सुवर्णाक्षरालतो तिरिगी रास्ता उन्ना ना अक्क चेल्लेम्मलंदरिकी ई रोजु मी अन्नगा मी तम्मुडिगा मी जगन निंदु मनसुतो मी अंदरिकी రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. బ్యాంకుల నుంచి పొదుపు సంఘాలుగా రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన నా అక్క చెల్లెమ్మలందరికీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కాపతి చెల్లెమ్మకి వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాల పథకాన్ని అమలు చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ పథకాన్ని వరుసగా మూడవ ఏడాది అమలు చేస్తూ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చెల్లించాల్సిన 1261 కోటి రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లలోకి ఇదే ఒంగోలులో ప్రారంభించడానికి మీ మధ్యకు ఈరోజు వచ్చాను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది చెల్లించిన సున్నా వడ్డీ కింద ఏప్రిల్ 2020లో 1258 కోట్లను చెల్లించాం. ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు మంచి జరిగేలా రెండవ ఏడాది చెల్లించాల్సిన సున్నా వడ్డీ కింద 2021 ఏప్రిల్లో మరో 1100 కోట్ల రూపాయలు మన ప్రభుత్వము ప్రతి అక్క చెల్లెమ్మ అకౌంట్లలో నేరుగా జమ చేయడం జరిగింది. ఇప్పుడు వరుసగా మూడవ ఏడాది 2022 ఏప్రిల్లో ఈ రోజున ఇదే ఒంగోలు నుంచి డాక్రా పొదుపు సంఘాలకు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు మంచి జరిగేలా ఆ సున్నా వడ్డీ పథకానికి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి 1261 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన పిమ్మటే నేరుగా జమ చేయడం జరుగుతుంది. దీనివల్ల అక్షరాల 1,16,410 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు జరుగుతుంది అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ అన్న ఒక్క ఈ పథకానికే ఈ 3 సంవత్సరాల కాలంలో క్రమం తప్పకుండా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు భరోసానిస్తూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు అన్న ఉన్నాడు, అన్న నాకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా సున్నా వడ్డీ డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లలో పడతాయి అని చెప్పి నమ్మకం కల్పిస్తూ ఈ 3 సంవత్సరాల కాలంలో అక్షరాల 3615 కోట్ల రూపాయలు
కేవలం ఈ ఒక్క పథకానికే అందచేశాము అని చెప్పి సవినయంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మీ అన్నగా మీ తమ్ముడిగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాక బ్యాంకులతో కూడా మాట్లాడడం జరిగింది. గతంలో అక్క చెల్లెమ్మలు ఎంత వడ్డీలు కడతా ఉన్నారు, 12.5% 13.5% వడ్డీలు బ్యాంకులు వసూలు చేస్తా ఉంటే కనీసం బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలు కూడా తగ్గించే కార్యక్రమం ఎప్పుడూ కూడా గతంలో జరగల. కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి తపన తాపత్రయం చూపించాం. అందులో భాగంగా గతంలో 12.5% 13.5% వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నుంచి బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. దీనివల్ల మనం ఇచ్చే 3 లక్షల దాకా సున్నా వడ్డీ సొమ్ము ఎలాగూ ఇస్తున్నాం, మిగిలిన సొమ్ము మీద కూడా అతి తక్కువ వడ్డీకే ఆ రుణాలు కూడా అక్క చెల్లెమ్మలకు అందుబాటులోకి రావడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం కూడా ఎప్పుడూ కూడా గతంలో లేదు అని సవినయంగా మీకు అన్నగా మీకు తమ్ముడుగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఇదే 2014 నుంచి 2019 అంటే గత ప్రభుత్వం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చేసిందేమిటి అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 2019 ఆ మధ్యకాలంలో గత ప్రభుత్వం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పి అక్షరాల 14,205 కోట్ల రూపాయలు చెల్లించకుండా మోసం చేయటంతో ఏ గ్రేడ్లగానూ బి గ్రేడ్లగానూ ఉండే సంఘాలన్నీ కూడా దిగజారిపోయి సి గ్రేడ్లుగా డి గ్రేడ్లుగా పడిపోవడం జరిగింది. చాలా సంఘాలు ఎన్పిఏలుగాను అవుట్ స్టాండింగ్లో జాబితాల్లోకి చేరడం కూడా మన కళ్ళ ఎదుటనే చూశాం. అప్పటి ప్రభుత్వం ఒక వంక వ్యవసాయ రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేసింది, మరో వంక పొదుపు సంఘాల రుణమాఫీ అని చెప్పి నష్టేటన ముంచింది అక్క చెల్లెమ్మలందరినీ కూడా. అక్షరాల కోటి మందికి పైగా గత ప్రభుత్వం నష్టేట ముంచిన పరిస్థితులు మనమంతా చూశాం. దాదాపుగా కోటి కుటుంబాలు నట్టేట ముడిగిన పరిస్థితుల్లో పొదుపు సంఘాల రుణాలు మోసం మాత్రమే కాకుండా మాఫీ చేస్తాము అని చెప్పి మోసం చేయడమే కాకుండా 2014 నుంచి 19 ఈ మధ్యకాలంలో పొదుపు సంఘాలకు ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని కూడా ఎత్తివేస్తూ గత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీకి ఇవ్వాల్సిన సొమ్మును కూడా అక్క చెల్లెమ్మలకు పూర్తిగా ఎగనామం పెడుతూ ఏకంగా సున్నా వడ్డీ అనే పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులు మనం చూశాం. ఈ రకంగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ పథకం రద్దు చేయడంతో కేవలం వడ్డీ ద్వారానే అక్క చెల్లెమ్మలకు జరిగిన నష్టం 3,36 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం కట్టవలసిన వడ్డీ సొమ్ములు కట్టకుండా ఎగనామం పెట్టడం జరిగింది. ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు అప్పులు ఒకవైపున చంద్రబాబు నాయుడు చేస్తాను అని చెప్పినా చేస్తాను అని చెప్పి చేయకపోవడంతో ఆ మోసంతో ఒకవైపున అది మరోవైపున సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేయడంతో అక్క చెల్లెమ్మల పరిస్థితి దయనీయంగా మారింది. ఆ అక్క చెల్లెమ్మలు వాళ్ళు చేసిన అప్పులు
ఆ వడ్డీలు ఆ వడ్డీలకు చక్కెర వడ్డీలు ఇవన్నీ కూడా ఏకమై తడిసి మోపుడై అక్షరాల 2019 నాటికల్లా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికల్లా అక్షరాల 25517 కోట్ల రూపాయలకు ఎగబాకడం చూశాము మనమంతా కూడా మన కళ్ళ ఎదుటనే ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ మోసం పుణ్యాన అక్షరాల పొదుపు సంఘాలల్లో ఒక చెల్లెమ్మల్లో 18.36% సంఘాలన్నీ కూడా అవుట్ స్టాండింగ్ ఎన్పిఏల జాబితాలోకి చేరడం జరిగింది అంటే పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితుల్లో 18.36% సంఘాలు చేతులెత్తేసిన పరిస్థితిలోకి పోవడం జరిగింది